హాయ్ ఎవ్రీవన్. నానా కొడుకు గత 5 సంవత్సరాల అధికారంలో ఉండి సంపాదించిన డబ్బులు, చేసిన అరాచకాలు తిరుమల పవిత్రతని అపవిత్రం చేసింది సరిపోలే అనుకుంటా. ఈరోజు మళ్ళీ కొత్తగా అధికారం కోసం కొడుకుని పురమాయిస్తున్నాడు భూమన్ కరుణాకర్ రెడ్డి. ఈయనేమో పేరుకు తగ్గట్టే అభినయ్ రెడ్డి అభినయాన్ని ప్రదర్శించుకుంటా ప్రజల మధ్యలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఎన్నికలు వస్తున్నాయి, మా అంటే ఇంకా 2 నెలలు ఉంటాయి. నా మీద నిలబడే వాళ్ళు ఎవరు, పోటీ చేసే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఇంకా డిసైడ్ కాదు, కొత్త వాడు రావచ్చు. వాడు వస్తే నేను ఒకటి అడుగుతా, ఏ నువ్వు ఈడ మొదలై ఆ పక్క సందు రైట్ తిరిగి ఆ పక్క లెఫ్ట్ తిరిగి ఏ ప్లేస్ పోతావు చెప్పురా నువ్వు కరెక్ట్ గా, నేను పోటీ కూడా చేయను కొత్త వాడికి. విన్నారు కదా, కొత్తగా వచ్చే ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఈ సందులో తిరిగి అసలు లెఫ్ట్కి పోయి ఆ ఎండుకు పోతే ఎక్కడికి పోతామో తెలియదంట, ఏమొస్తా తెలియదంట. అయ్యా బాబు, ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తున్నది ఎమ్మెల్యేకి పోటీ చేయనీకి, కానీ మీలాగా భూ కబ్జాలు చేయనీకి, సందుల్లో గొంతులు పోయి ఏ ప్లాట్ ఖాళీగా ఉందో ఎతకనీకు, లేకపోతే పేపర్ బాయ్ ఉద్యోగం చేయనీకి రావట్లేదు, గుర్తుపెట్టుకో. పేపర్ బాయ్ ఉద్యోగం చేయనీకి లేకపోతే భూ కబ్జాలు చేసే వాళ్ళకైతే ఏ సందులోకి పోతే ఏమొస్తుంది, ఏ సందులో పోతే ప్లాట్ ఓపెన్ ఉంది, ఏ సందులో అయితే మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి మీలాగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీకు అలాంటి సందులు గొంతులు తిరగడం అలవాటు అయినట్టుంది. ఇంకో మాట కూడా అన్నాడు, అది కూడా వినండి. నేను ఈ 2.5 నుంచి 3 సంవత్సరాలు చేసిన పనుల్లో కనీసం 5 పనులు వీళ్ళు ఈ 10 ఏళ్లలో చేసింటే నేను మేము మార్చాం రా బాయ్, మేము చేంజ్ చేసేసాం, మా వల్ల కూడా మారింది అని అనుకుంటే కూడా నేను తప్పకుండా వాళ్ళతో పోటీ చేయను. మొబైల్ ఉండా మీ దగ్గర, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్, 3 నెలలకు ఒకసారి మెసేజ్ వస్తుంది మొబైల్ ని అప్డేట్ చేసుకోండి కొత్త వర్షన్ వచ్చింది సాఫ్ట్వేర్ వచ్చింది. నేను అంట కొత్త సాఫ్ట్వేర్ నగరానికి నన్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకో, నగరం అప్డేట్ విన్నారు కదా, మంచి కామెడీ చేస్తున్నాడు ఈయన. ఈయన కొత్త సాఫ్ట్వేర్ అంట, కొత్త మార్కెట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చాయంట. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుంచి తిరుపతిని భ్రష్టు పట్టించింది, తిరుపతిలో అరాచకాలు చేసి భూదందాలు చేసి సంపాదించింది సరిపోరనుకుంటా. ఈరోజు మళ్ళీ నువ్వు కొత్తగా మార్కెట్లోకి వచ్చావని చెప్పి కొత్త సాఫ్ట్వేర్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే తిరుపతి డెవలప్ అవుతుందంట, ఆయన డౌన్లోడ్ చేసుకోకపోతే తిరుపతిలో ఏమంటారు హ్యాంగ్ అయిపోతుందంట. అయ్యా బాబు, నిన్ను ఫోన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనీసం ఫోన్ హ్యాంగ్ అవుతుంది, మిమ్మల్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకుంటే తిరుపతి కొత్త వైరస్ వస్తుంది, మీరు వైరస్ లాగా పట్టుకొని తిరుపతిని అరాచకాలు సృష్టించి తిరుపతిని అలాగే తిరుమల కొండ పవిత్రతని కూడా ఇంకా భ్రష్టు పట్టించే పరిస్థితి తయారవుతుంది కాబట్టి ఖచ్చితంగా జనాలు మీకు బుద్ధి చెప్తారు, అది గుర్తుపెట్టుకో. ఏదో నీకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని నీకు ఎమ్మెల్యే అయిపోయినా అని చెప్పి ఆనందపడిపోతున్నట్టున్నావు, భుజాలు తడుముకొని బాగా కామెడీ చేస్తున్నావు. మీ నాన్నగారు సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి అనుకుంటా, ఒకసారి ప్రొడ్యూసర్ ఎవరైనా పట్టుకొని సినిమా హీరోగా యాక్ట్ చేయి సరిపోతావు, మంచిగా ఏమంటారు సినిమా హీరోగా పనికొస్తావు, ఇట్లా కామెడీ చేసుకునే పనికిరావు, పాలిటిక్స్కి అసలు పనికొచ్చేట్టుకలేవు నువ్వు. థ్యాంక్ యూ.